4366888. नमस्ते पीएन न्यूज की स्वागत मुंदगा मुख्यांशाल टंगटूरु जंट हत्यलनु खंडिंचिन टीडीपी नायकुलु दामचर्ल निंदितुलनु तक्षणमे शिक्षिंचालनि डिमांड తమ సమస్యలు పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంక్ ఉద్యోగులు టంగుటూరు మండలంలో జరిగిన జంట హత్యల పోస్ట్ మార్టం స్థానిక రిమ్స్ లో నిర్వహించినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సింగరేకొండ సిఐ లక్ష్మణ్ తెలిపారు టంగుటూరు మండలంలో సచివాలయంకి ఆపోజిట్ గా ఉన్నటువంటి జలదంక రవికిషోర్ ఇంట్లో డబుల్ మర్డర్ జరిగింది. అతని భార్య అయినటువంటి జలదంక శ్రీదేవి వాళ్ళ పెద్ద కుమార్తె అయినటువంటి వెంకట అలేఖన మరణించినవైంది. ఈ విషయంపై అతని యొక్క ఫిర్యాదు మేరకు నేను ఆ గ్రామంకి వెళ్ళి విచారించి చూస్తే వాళ్ళ భార్య అయినటువంటి శ్రీదేవి కుమార్తె వెంకట లేఖన తన సొంత ఇంట్లో మొదట అంతస్తులో రక్తం మడుగులో పడి ఉన్నది. తదుపరి పరిశీలిస్తే వాళ్ళిద్దరిని హత్య చేసి గుర్తి తెలియనటువంటి దొండగులు ఆ ఒంటిపై ఉన్నటువంటి బంగారు ఆభరణాలని దోచుకోవటం పోయింది. ఈ విషయంపై శ్రీ ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి మల్లిక గార్గ గారి యొక్క ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేసి ఆ నమోదులో భాగంగా అక్కడ ఉన్నటువంటి రెండు బాడీల్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోసం ఒంగోలు జీజీహెచ్కి తరలించడమైంది. ఇక్కడ ఈ పూట ఇంక్వెస్ట్ కూడా చేశాము. ఇంక్వెస్ట్ పూర్తి అనంతరం బాడీల్ని వాళ్ళ రక్త బంధువులకి వాళ్ళ యొక్క దహన సంస్కారాల నిమిత్తం హ్యాండ్ ఓవర్ చేయ ఈ కేసులో ప్రకాశం ఎస్పీ మేడం గారు ప్రత్యేకమైన బృందాలని ఏర్పాటు చేసి అనేకమైన ఆఫీసర్లకి అనేకమైనటువంటి ఉద్యోగుల్ని అలొకేట్ చేయడం ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడ్గా దర్యాప్తు అవుతుంది. ఈ కేసును తొందరలో ఛేదించి దీనికి కారకులైనటువంటి వ్యక్తుల్ని దొండగుల్ని పట్టుకొని కోర్టుకు అప్పగించగలవని తెలియపరచుకు. చట్టసభలో జ్ఞాన నేత్రులకు 1% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈ నెల 12న నడక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పొన్నలూరు శ్రీనివాస్ ఫణి తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ నడకకు మేధావులు, అన్ని రంగాల ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజల నుండి సహకారం, ప్రోత్సాహం కావాలని కోరారు. చీకటిని జయించి ఎన్నో కష్ట నష్టాలు ఓడ్చి బ్రైలీ లిపితో చదువుకొని విద్యావంతులు మేధావులైనారు. కానీ మాకు ఈరోజు వరకు 75 సంవత్సరాలు స్వతంత్రం అయినప్పటికీ కూడా విద్యా ఉద్యోగంలో ఉన్న 1% రిజర్వేషన్ మాకు చట్టసభలో ఇవ్వలేదు. ఏ సభలో కూడా మమ్మల్ని సభ్యులుగా ఈ రోజు వరకు మేము ప్రవేశించడం జరిగి ఉండలేదు. కనుక మాకు విద్యా ఉద్యోగాల్లో ఉన్న 1% రిజర్వేషన్ని చట్టసభల్లో కూడా ఇవ్వాలని మా ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 9:45 తిరుపతి తిరుచానూరులోని నవజీవన బ్లైండ్ హోమ్ నుండి బయలుదేరి జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజుకి విజయవాడ కనకదుర్గ గుడికి చేరే విధంగా 45 రోజులు నడక నడవాలని సంకల్పించాం. దీనికి అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, పెద్దలు, ప్రముఖులు అందరి మద్దతు కోరుతూ ఓసి జనరల్ సీట్లో పోటీ చేయాలంటే మాకు సీటు రాదు, మేము పోటీ చేసి కలవడం కూడా కష్టం. కనుక మాకు రిజర్వేషన్ ద్వారా మాత్రమే మేము చట్టసభలో ప్రవేశించగలము. కాబట్టి మాకు ప్రత్యేక మేమేమి ఎక్కువ అడగట్ల, విద్యా ఉద్యోగంలో ఏదైతే 1% ఉన్నదో ఆ 1% మాకు రాజకీయ రిజర్వేషన్ కూడా కల్పించాలి. అలా కల్పించినప్పుడే మేము చట్టసభల్లోకి వెళ్ళగలం, రాజ్యాంగంలో భాగస్వాములు కాగలం, చట్టాలు చేసే దాంట్లో మేము కూడా పాల్గొనగలం. మా వాళ్ళు చాలా మేధావులు, నాకంటే ప్రతి ఒక్కళ్ళు అలా 100 రెట్లు మేధావులు. ఈ మేధాశక్తిని ప్రభుత్వం ఉపయోగించుకోవట్లేదు. ఒక అందరూ పిహెచ్డీలు చేశారు, ప్రొఫెసర్లు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. దాదాపు 3 సార్లు వరల్డ్ బ్లైండ్ కప్పును గెలిచారు. బ్లైండ్ వరల్డ్ కప్పుని క్రికెట్లో గెలిచున్నారు. అన్నిట్లో సాధిస్తున్నాం, కానీ మమ్మల్ని గుర్తించి మమ్మల్ని చట్టసభల్లోకి రానివ్వటం లేదు. ఇది చాలా దారుణం, ఘోరం. కానీ దీనికి మేము ఎవరిని నిందించట్లేదు. మా మెయిన్ ఒకటే, ఎవరైతే పరిపాలించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని మేము తల్లిదండ్రులుగా భావిస్తున్నాం, ప్రతిపక్షాలను మా తోడబుట్టిన వాళ్ళుగా భావిస్తున్నాం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం. వీళ్ళందరూ కలిసి మాకు ఆ 1% రిజర్వేషన్ని చట్ట సవరణ ద్వారా మాకు కల్పించాలని మా ప్రధాన డిమాండ్. దాన్ని అందరికీ తెలియజేయడం కోసం, వ్యక్తం చేయడం కోసం తిరుపతి నుంచి విజయవాడ దుర్గ గుడి వరకు 415 కిలోమీటర్లు నడుస్తున్నాం. ఈ నడక దాదాపు ఆగదు, మా ఆకాంక్ష నెరవేరే వరకు కొనసాగుతుందని సవినయంగా మనవి చేసుకుంటూ మేమెవరికి పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఈ దారుణం జరగటం చాలా బాధాకరమని టీడీపీ నాయకులు దామచల సత్య అన్నారు. టంగుటూరు నందు హత్య చేయబడిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి టంగుటూరులో రవి అని ఒక ప్రముఖ బంగారు వ్యాపారి
వాళ్ళ భార్యని వాళ్ళ కుమార్తెని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేయడం జరిగింది. అది టంగుడూరు నడిబొడ్డులో పంచాయతీ ఆఫీసు ముందు పోలీస్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో ఈ యొక్క ఘటన జరగడం చాలా బాధాకరం. ఏదేమైనా ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉండాలి, వాళ్ళకి తగిన న్యాయం చేయాలి. ఎవరైతే ఈ యొక్క హంతకులు ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరగా ఈ యొక్క కేసుని ట్రేస్ చేసి ఆ గ్రామంలో శాంతి భద్రతల్ని మళ్ళీ పూర్వకంగా యథావిధిగా కొనసాగించాలి. లేకపోతే జనాలు కూడా గ్రామస్తులు కూడా భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే నడిబొడ్లోనే అంత ఈవినింగ్ టైంలో జరగడం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వం వాళ్ళని ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదే ఇంజనీరింగ్ కూడా చాలా దారుణంగా అతి కిరాతకంగా హత్య చేశారు. చూస్తేనే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఆ ఫోటోలు కానీ ఇందాక వాళ్ళు చూపిస్తే మనకే బాగా అసలు చాలా బాధగా దారుణంగా చంపారు. అది ఎవరైనా కానీ దీన్ని ఖండించారు. మాకు ఎవరితో అయితే విరోధం లేదు, ఎందుకు జరిగిందో మాకే అర్థం కావట్లేదు. పోలీసులు దీని మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి త్వరగా ఆ నిందితులను పట్టుకోవాలని చెప్తాం. డిసెంబర్ 6వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎర్రగొండపాలెంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి బహుజనులు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని 5 మండలాల నుండి అందరూ హాజరై జయప్రదం చేయాలని బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు కోట డేవిడ్ గౌరవ అధ్యక్షులు మెడవల్వి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎర్రగొండపాలెం బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బహుజన ఐక్యవేదిక ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 6వ తారీఖున ప్రకటించనున్నామని తెలిపారు. అలాగే బహుజన ఐక్యవేదిక జయంతులకు వర్ధంతులకు మాత్రమే పరిమితం కాకుండా నిరంతరం బహుజనుల సమస్యలపై పోరాడతామని, బహుజనుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు అందరం కృషి చేయాలని, అలాగే 5 మండలాల బహుజనులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో తుమాటి అచ్చయ్య, రాచేటి ప్రసాదరావు, సింగ్ ప్రసాద్, కె గురవయ్య, గర్నెపూడి వినయ్ కుమార్, గజ్జ వెంకటేశ్వర్లు, తుమాటి చెన్నకేశవులు, చేదూరి సుబ్బయ్య, రసూల్ ఖాన్, ఉప్పలపాటి రమేష్, వెంకటయ్య మరియు బహుజన ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. బహుజన సోదరులందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. డిసెంబర్ 6వ తారీఖు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. మరి ఈ సమావేశానికి 5 మండలాల కమిటీల ప్రజలు, బహుజనులు అందరూ వేలాదిగా విచ్చేసి మరి వర్ధంతి కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరడమైనది. అలాగే మరి అంబేద్కర్ గారి ఆశయ సాధనకు మన వంతు మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి బహుజన ఐక్యవేదిక మరి డిసెంబర్ 6వ తారీఖే మరి పునర్జీవం పోసుకోబోయే మరి టైం ఆసన్నమైంది. కాబట్టి ఆ దిశగా మరి నియోజకవర్గంలోని 5 మండలాలలో మరి మన ప్రక్రియ మొదలుపెట్టి మరి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మరి కమిటీల ప్రక్రియను మొదలుపెట్టాలి. అదేవిధంగా మరి బహుజనులు చైతన్యం తీసుకొచ్చే విధానం మనం ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఐక్యతతో మనము సాధించలేదంటూ ఏమీ లేదని చెప్పేసి మరి నిరూపించే మరి టైం ఆసన్నమైంది. కాబట్టి మరి బహుజన సోదరులందరూ మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, మరి ఎన్నో దాడులకు గురైపోతున్నారు, అదేవిధంగా హత్యలకు గురవుతున్నారు. మరి వీటన్నింటిని ప్రశ్నించే తత్వం మనలో ఏర్పడాలి. ప్రతి ఒక్క బహుజన బిడ్డ ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక వీరుణ్ణి పంపాల్సిన అవసరము ఎంతో అవసరం ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి నియోజకవర్గ స్థాయిలో బహుజనులందరూ మరి ఐక్యతతో ఏకమయ్యి మరి రేపు జరగబోయే మరి సమావేశాన్ని మరి అత్యధిక జనాభాతో సమీకరించేమంటారు. ఈ సమావేశానికి హాజరైన బహుజన మిత్రులకు, అంబేద్కర్ వారసులకు నా హృదయపూర్వక నమస్కారాలు. బహుజనులారా, రేపు ఎల్లుండి 6వ తారీఖున డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి వర్ధంతి సభకు బహుజనుల సోదరులతో పాటు అన్ని కుల సంఘాలు అందరూ బహుజన బాధులందరూ హాజరయ్యి ఆ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ సమావేశానికి ప్రతి ఒక్క బహుజనుడు తన శాయశక్తుల
జన సమీకరణ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం చట్టసభలో జ్ఞాన నేత్రులకు 1% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈ నెల 12న నడక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పొన్నలూరు శ్రీనివాస్ ఫణి తెలిపారు। స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు। ఈ నడకకు మేధావులు అన్ని రంగాల ప్రముఖులు అన్ని వర్గాల ప్రజల నుండి సహకారం ప్రోత్సాహం కావాలని కోరారు। నమస్కారం, నా పేరు పొన్నలూరు శ్రీనివాస ఫణి। నేను ఎంఏ పిహెచ్డి చేశాను। నేను చిన్నప్పటి నుంచి కూడా భయపడుతు దృష్టి లోపంతో ఉన్నాను। ఇలాగే నాలాగే ఉన్న లక్షలాది మంది కూడా ఈ దృష్టిని అధిగమించి చీకటిని జయించి ఎన్నో కష్ట నష్టాలు కొట్టి బ్రెయిలీ లిపితో చదువుకొని విద్యావంతులు మేధావులైనారు। కానీ మాకు ఈ రోజు వరకు 75 సంవత్సరాలు స్వతంత్రం అయినప్పటికీ కూడా విద్యా ఉద్యోగంలో ఉన్న 1% రిజర్వేషన్ మాకు చట్టసభలో ఇవ్వలేదు। ఏ సభలో కూడా మమ్మల్ని సభ్యులుగా ఈ రోజు వరకు మేము ప్రవేశించడం జరిగి ఉండలేదు। కనుక మాకు విద్యా ఉద్యోగాల్లో ఉన్న 1% రిజర్వేషన్ని చట్టసభల్లో కూడా ఇవ్వాలని మా ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 9:45 తిరుపతి తిరుచానూరులోని నవజీవన బ్లైండ్ హోమ్ నుండి బయలుదేరి జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజుకి విజయవాడ కనకదుర్గ గుడికి చేరే విధంగా 45 రోజులు నడక నడవాలని సంకల్పించుకోవడం మేము చట్టసభలోకి ప్రవేశించి ఉండలేదు, మాకు అవకాశం ఉండలేదు। ఓసి జనరల్ సీట్లో పోటీ చేయాలంటే మాకు సీటు రాదు, మేము పోటీ చేసి కలవడం కూడా కష్టం। కనుక మాకు రిజర్వేషన్ ద్వారా మాత్రమే మేము చట్టసభలో ప్రవేశించగలము। కాబట్టి మాకు ప్రత్యేక మేమేం ఎక్కువ అడగట్ల, విద్యా ఉద్యోగంలో ఏదైతే 1% ఉన్నదో ఆ 1% మాకు రాజకీయ రిజర్వేషన్ కూడా కల్పించాలి। అలా కల్పించినప్పుడే మేము చట్టసభల్లోకి వెళ్ళగలం, రాజ్యాంగంలో భాగస్వాములు కాగలం, చట్టాలు చేసే దాంట్లో మేము కూడా పాల్గొనగలం। మా వాళ్ళు చాలా మేధావులు, నాకంటే ప్రతి ఒక్కళ్ళు అలా 100 రెట్లు మేధావులు। ఈ మేధాశక్తిని ప్రభుత్వం ఉపయోగించుకోవట్లేదు। ఒక అందరూ పిహెచ్డీలు చేశారు, ప్రొఫెసర్లు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, దాదాపు 3 సార్లు వరల్డ్ బ్లైండ్ కప్పును గెలిచారు, బ్లైండ్ వరల్డ్ కప్పుని క్రికెట్లో గెలిచున్నారు, అన్నిట్లో సాధిస్తున్నాం। కానీ మమ్మల్ని గుర్తించి మమ్మల్ని చట్టసభల్లోకి రానివ్వటం లేదు, ఇది చాలా దారుణం, ఘోరం। కానీ దీనికి మేము ఎవరిని నిందించట్లేదు, మా మెయిన్ ఒకటే, ఎవరైతే పరిపాలించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని మేము తల్లిదండ్రులుగా భావిస్తున్నాం, ప్రతిపక్షాలను మా తోడబుట్టిన వాళ్ళుగా భావిస్తున్నాం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం, వీళ్ళందరూ కలిసి మాకు 1% రిజర్వేషన్ ని పీనే న్యూస్ మెయిన్ షో ముందు ముఖ్యాంశాలు మరోసారి। టంగుటూరు జంట హత్యలను ఖండించిన టీడీపీ నాయకుడు దామచర్ల నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్। తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంక్ ఉద్యోగులు। ఈ వార్తలందరితో సమాప్తం, నమస్కారం।